अंदर की हाई टीएस आईएसएट 2021 काउंसलिंग वच्चेसी स्टार्ट वीडियो मनम आईएसएट काउंसलिंग प्रोसेस एला उंटुंदो तेलुसुकुंदाम ओकेना सो फर्स्ट स्टेप मीरु एं चेयाली नेक्स्ट एं चेयाली मीकु सीट वच्चेंत वरकु एन्नी स्टेप्स उंटायि तेलुसुकुंदाम एवरिकैते काउंसलिंग गुरिंचि ऐडिया उंडदो अलांटि स्टूडेंट्स की ఈ వీడియో అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఫస్ట్ నుంచి ఎన్ని వరకు అంటే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు క్లియర్ గా అన్ని స్టెప్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను yes చూడండి ఇక్కడ టిఎస్ ఐసెట్ 2021 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ కౌన్సిలింగ్ అంటే మనకు అడ్మిషన్ కోసం ఒక ప్రాసెస్ అన్నమాట మీరు ఐసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి మీరు అడ్మిషన్ పొందొచ్చు ఓకేనా సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ ఎస్సి ఎస్టి 600 రిమైనింగ్ 1200 ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ మీరు ఫీస్ పేమెంట్ చేయడం అది ఫస్ట్ స్టెప్ ఎవరైతే ఫీస్ పేమెంట్ చేస్తారో ఆన్లైన్ లో అలాంటి వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి స్లాట్ బుకింగ్ అంటే మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఒక రోజు ఒక టైమింగ్ బుక్ చేసుకోవడం అన్నమాట ఓకేనా सो मी दर अन्नी सर्टिफिकेट्स वेरीफाई चेस्तारु फिजिकल दाने कोसम बुक चेसुकोवाली मुंदुगाने लेदु वाळ्ळु र्यांक प्रकारंगा इच्चेसे गनक अदि ओके अदि सेपरेट गा उंटुंदि अदि कूडा जरगोच्चु ओकेना तर्वात एवरैते स्लाट बुकिंग चेसुकुंटारो अलांटि वाळ्ळु सर्टिफिकेट वेरिफिकेशन कोसम अटेंड अव्वाली वाळ्ळ सर्टिफिकेट्स अन्नी आ रोज तीसुकेळालन्नमाट तीसुकेळ्ळेसि ఎక్కడికి వెళ్ళాలంటే గనక హెల్ప్ లైన్ సెంటర్స్ సో ఈ ఐఎస్ఎట్ కౌన్సిలింగ్ సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ కి మీరు వెళ్ళాలన్నమాట అక్కడ వెళ్ళేసి మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకోవాలి అంటే వాళ్ళు వెరిఫై చేస్తారు అది ఒరిజినల్ ఆ డూప్లికేట్ మీ క్వాలిఫికేషన్ నిజంగా మీ క్వాలిఫికేషన్ అనేది నిజంగానే ఉందా మీ దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు అది స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత అటెండ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ దీని తర్వాత ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ గా మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసుకుంటే గనక అప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది వెబ్‌సైట్ లో చేసుకోవాలి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఏ కాలేజ్ లో సీట్ కావాలి ఏ కోర్స్ కి సీట్ కావాలని చెప్పేసి మీ ప్రిఫరెన్స్ ఇవ్వడం అన్నమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఏ కాలేజీలో కావాలి ఏ కోర్సుకి కావాలని చెప్పేసి ఆ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ అని చెప్పి మీరు ఇవ్వాలి అవన్నీ మీరు సేవ్ చేసుకోవాలి సేవ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి సో ఆప్షన్స్ అనేది మనం ఏనైనా ఇవ్వచ్చు ఇబ్బంది లేదు అవి ప్రింట్అవుట్ తీసుకోవాలి ఫర్దర్ రెఫరెన్స్ కోసం అలా మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఓకేనా సో మీ క్యాస్ట్ని బట్టి వాళ్ళు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరుగుతుందో అలాంటి వాళ్ళు ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలి నెక్స్ట్ స్టెప్లో ట్యూషన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సో ట్యూషన్ ఫీ అనేది మీరు కట్టాలి అలాగే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఫైనల్గా రిపోర్టింగ్ అట్ కాలేజ్ సో ఫైనల్గా మీకు వచ్చిన సీట్ నచ్చితే కనుక మీకు ఓకే అనిపిస్తే కనుక మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు లేదు ఇక్కడ చూడండి సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారు తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్ కానీ లేకపోతే మీకు వచ్చిన కోర్సు కానీ మీకు నచ్చకపోతే మీరు సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వచ్చు డైరెక్ట్గా మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ మళ్ళీ ఈ కౌన్సిలింగ్ ఫీజు కట్టిన అవసరం లేదు ఇది కట్టిన అవసరం లేదు మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకునే అవసరం లేదు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకునే అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఇక్కడ వెబ్ ఆఫీస్ పెట్టుకోవచ్చు సెకండ్ కౌన్సిలింగ్లో లేదు ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన కాలేజ్ మీకు నచ్చితే కనుక డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నమాట స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఫీ పేమెంట్ చేయడం తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవడం నెక్స్ట్ మీరు మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వడం తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ అయ్యేసి అక్కడ వెబ్ ఆఫీస్ పెట్టుకోవడం దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం దాని తర్వాత మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు నెక్స్ట్ మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా కాలేజీకి వచ్చి జాయిన్ అయిపోవడం సో ఇవి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట వన్ బై వన్ మీకు కంప్లీట్ చేసుకుంటూ రావాలి అన్ని స్టెప్స్ అనేది ఓకేనా సో ఇందులో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ తెలియజేయండి తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి
థ్యాంక్ యూ.